अंदर की नमस्कार अंडी। ई रोजु महिला दिनोत्सव ई संदर्भंगा अंदर की महिलांदरिकी सोदरीमणुलंदरिकी कूडा महिला दिनोत्सव संदर्भंगा शुभाकांक्षलु तेलियजेस्तानम्मा। मरी महिला दिनोत्सवंलो मिम्मल्नि अंदरू चूसिन तर्वात ఈ రాష్ట్రంలో మహిళా తాలూకు అభివృద్ధి చూసిన తర్వాత మాలాంటి వారికి అందరికీ కూడా సంతోషపడే సందర్భాలు మాకు ఎన్నో ఉన్నాయి। కారణం ఏంటంటే 1983వ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళల కోసం ఆలోచించినటి వ్యక్తి ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు। అప్పటి వరకు మహిళలకి అసలు రాజకీయాల్లో కాని ఏ అంశంలో కూడా ప్రాతినిధ్యం లేదు। ఇది అందరికీ తెలుసు। చదువుకునేవారు కాదు, చదువులు పంపించేవారు కాదు, మహిళల్ని ఉద్యోగాలకు పంపించేవారు కాదు, రాజకీయాల్లో కూడా తక్కువ ప్రాధాన్యత ఎవరో ఒకరు ఇద్దరు తప్ప ప్రాధాన్యత కూడా లేదు। అటువంటి సమయంలో ఎన్టీ రామారావు గారు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు। ఇంతేదన్నానంటే అప్పుడు నేను ఎన్టీ రామారావు గారి 83 నుంచి కూడా పని చేశాను। 83 లో నేను ఎమ్మెల్యే। ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే తండ్రి ఆస్తిలో మగపిల్లలకి హక్కు ఎందుకు ఉండాలి, ఆడపిల్లలకి ఎందుకు హక్కు ఉండకూడదు, ఇద్దరు సమానమే కదా అని ఒక నిర్ణయం తీసుకున్నారు। చారిత్రాత్మక నిర్ణయం అంటే తండ్రి ఆస్తిలో మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా వాటా ఉండాలని చెప్పి నిర్ణయించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు। అది అందరికీ తెలుసు, అందరూ సంతోషించారు। ఇవాళ కొంతమంది కొట్టంగాళ్ళు మహిళ గురించి మాట్లాడుతున్నారా, అది కాదు, రాష్ట్ర నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు। అంతేకాకుండా పట్టాలు, ఇళ్ళు పట్టాలు కానీ ఇల్లు కానీ అన్నీ కూడా మహిళల పేరునే ఇవ్వాలని చెప్పి ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు। ఇంకా మూడోది ఏంటంటే మహిళలందరూ చదువుకుంటే లోక జ్ఞానం వస్తుంది, వాళ్ళు కూడా మగవారితో ఈక్వల్గా పనిచేయడానికి అవకాశం వస్తుందని చెప్పి ఆలోచించి మహిళలందరూ కంపల్సరీగా చదువుకోవాలని నిర్ణయం తీసుకొని తిరుపతిలో మహిళల కోసం పద్మావతి యూనివర్సిటీ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు। అలాగే ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చారు, ఇవాళ డ్రైవర్గా కానీ అన్ని కూడా అడ్డి పోస్టుల్లో కూడా పోలీసుల్లో కానీ అన్నింటిలో కూడా పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు। ఈ వేళ అంత మాట్లాడుతుంటారు, అది వాస్తవం కాదు। రెండోది రాజకీయాల్లో కూడా రావాలి, మగవారితో పాటు మహిళలు రాజకీయాలు చేయకూడదు అని ప్రశ్నించారు మమ్మల్ని। సార్ చెయ్యరు సార్, చేయలేరు సార్ అంటే చెయ్యాలయ్యా, దేశంలో సగ భాగం ఆ మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తే మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ రోజులు 34% మహిళలకి స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు కాదంటారా? వీళ్ళు ఈరోజే కాదంటదా? జగన్మోహన్ రెడ్డి కాదనగలరా? అదే డ్వాక్రా గ్రూప్ సంఘాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేవు। ఆ రోజుల్లో డ్వాక్రా గ్రూపులు పెట్టాలి, మహిళలందరినీ గ్రూపులుగా ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఆర్థికంగా బాగుపడాలి, వాళ్ళు ఆర్థికంగా బాగుంటాయి, ఇల్లు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి అని చెప్పి ఆలోచించేసి కొన్ని లక్షల మందితో డ్వాక్రా గ్రూపులు పెట్టి పొదుపు సంఘాలుగా తయారు చేసింది చంద్రబాబు నాయుడు కదా, చెప్పండి। మహిళలు బాగుంటే కదా ఇల్లు బాగుంటుంది, మహిళ ఆరోగ్యంగా ఉంటే కదా భర్త ఆరోగ్యంగా ఉంటాడు, భార్య భర్తలు ఆరోగ్యంగా ఉంటే కదా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అన్న కాన్సెప్ట్తో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు। అంతేకాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి పేదవాళ్ళు పెళ్లికి బోర్డు ఖర్చు అవుతుందని చెప్పి పెళ్లి కానుకని పెట్టి ఒక కార్యక్రమం తీసుకున్నాం। ఎంతమందికి ఇచ్చేవండి ఆ రోజుల్లో పెళ్లి కానుక? పెళ్లి చేసుకున్న సందర్భంలో చెక్కులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు పెళ్లి కానుక మరి ఎందుకు తీసేయండి? జగన్మోహన్ రెడ్డి మంచి కార్యక్రమం కదా, మీరు ఒక స్టేజ్ పెట్టుకొని వీళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు ఆ పెళ్లి కానుక ఎందుకు చేశారు చెప్పనండి? అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి వ్యాపారం చేసుకోవడానికి ఆర్థికంగా బాగుపడడానికి అనేకటువంటి కార్యక్రమాలు కార్పొరేషన్ ద్వారా ఇచ్చే సంఘట కొన్ని లక్షల మందికి ఇచ్చాం, మరి 3 సంవత్సరాలు మీరు ఎన్ని ఇచ్చారండి? మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు చెప్పండి, మాకు అభ్యంతరం లేదు, మహిళల కోసం ఏ అని చేసాం, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు మాట్లాడడం మాకు సమస్య కాదు। ఇంజనీరింగ్ కాలేజీలు
ఆ రోజులున్నాయండి 50 52 ఉండి ఇంజనీరింగ్ కాలేజ్ దాన్ని 280 ఇంజనీరింగ్ కాలేజ్ వరకు పెంచి పిల్లలందరూ చదువుకునే అవకాశం కల్పించి ఇంతకుముందు చదువుకోవాలని ఇంజనీరింగ్ చదువుకోవాలంటే చెన్నైయో బెంగళూరు వెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్ళకుండా రాష్ట్రంలో చదువుకొని వాళ్ళందరూ ఇంజనీర్లు అయి తర్వాత ఐటీ ఉద్యోగాలు సంపాదించి ఎన్ని లక్షల మంది అమ్మాయిలు అబ్బాయిలు ఇవాళ ఉద్యోగం చేసుకుంటున్నారండి దాని కారణం చంద్రబాబు నాయుడు కదా నువ్వు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టావా ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ మూసి వెళ్ళిపోయారే నీ బాధపడలేక నీ తొక్కులకు నిర్ణయాల వల్ల ఇవన్నీ కూడా మేం చేస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేస్తే మరి నేను చేసి సంకల్ప గుర్తుకుంటుంది రోజా ఇవాళ ఇవన్నీ కూడా ఆడవాళ్ళందరికీ తెలుసు మొన్న ఎలక్షన్ లేదు గెలిచారు మీరు ప్రజలు తప్పు చేశారు గెలిచారు లేదు ఒక ఛాన్స్ అయిన ముద్దులు పెట్టుకుంటూ వెళ్ళిపోతే పాపం ఒక ఛాన్స్ ఇద్దామని గెలిపించారు పాపం ఇవాళని గెలిపించే పరిస్థితి లేదు అంచేత చేసింది చెప్పుకోండి వద్దట్లే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు చేసిన కార్యక్రమాలు కూడా మేమే చేస్తామని చెప్పుకోవడం మాత్రం అది పద్ధతి కాదు అది న్యాయం కూడా కాదు ప్రజలందరూ గమనిస్తారనే విషయాన్ని అందరికీ మనం చేస్తున్నాను దిశ చట్టం మహిళా దినోత్సవం ఉన్నాడు వాస్తవాలు పాడుకోవాలి మనం ఇంచేదంటే ఈరోజు రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల్లో సుమారు 750 మంది మహిళపైన అత్యాచారాలు జరిగాయి ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు 3 సంవత్సరాల్లో 750 అత్యాచారాల మీద ఎంతమందికి శిక్ష పడింది ఇంకా మిగిలిన వారికి ఎందుకు శిక్ష పడలేదు ఆ రోజు మీరేమన్నారు ఎన్నికల ముందు ఆడవాళ్ళ మీద ఒంటి పడితే 24 గంటల యాక్షన్ అన్నారు అసెంబ్లీలో దిశా చట్టం తీసుకొచ్చాం అని చెప్పారు దిశా చట్టం ప్రకారంగా 21 రోజుల్లో ఎవడన్నా తప్పు చేస్తే మహిళపైన తప్పు చేసిన వాళ్ళందరికీ కూడా 21 రోజులు ఉరిశిక్ష తీసేస్తా అన్నారు మరి 750 కేసుల మీద ఎన్ని కేసులు ఫలితాలు వచ్చాయి ఎంతమందిని అరెస్ట్ చేశాడు ఏమమ్మా ముఖ్యమంత్రి గారి ఇంటి వెనక ఒక దళిత యువతని గ్యాంగ్రేప్ జరిగింది గుర్తుందా ఆ కేసు ఏమైంది వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు చెప్పు మన హోంమంత్రి గారు మహిళ మరి మీరు అమ్మ మహిళ కదా ఆడబిడ్డల మీద తన్యం జరుగుతుంటే ఒక మహిళగా హోంమంత్రిగా మీరేం చేస్తున్నారమ్మా ఉరి తీసేస్తాను 21 రోజులు అన్నావు ఎంతమంది తీస్తావు చెప్పు అరే చట్టమే లేదు దిశ చట్టం అంటున్నావు దిశ చట్టం ఎక్కడ ఉంది ఇప్పుడు ఈరోజు చట్టం అవ్వలేదు ఈరోజు దిశ చట్టం లేకుండా రాజమండ్రిలో విశాఖపట్నంలో దిశ పోలీస్ స్టేషన్ ఎలాగ ఓపెన్ చేశారమ్మా ఇది మోసం కదా మహిళని దగా చేయడం కదా ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయాలు ఇప్పటికీ కూడా ఎలక్షన్లో తప్పుడు మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు ఇక 3 సంవత్సరాలైనా మీరు ఏమీ చేయలేకపోయినా ఒక కార్యక్రమం చేయలేకపోయి కూడా మేం చేసాం ఇక మహిళలు ఎంత బాధపడుతున్నారండి గ్యాస్ రేట్లు పెరిగిపోయి ఇంటి పనులు పెరిగిపోయి నిత్యావసర ధరలు పెరిగిపోయి నూనె ధర పెరిగిపోయింది తినడానికి కొనుక్కోవడానికి రేట్లు పెరిగిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మహిళలు ఏదో చేసాం ఇది చేసామని చెప్పి మాట్లాడడం సమంజసం కాదని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ ఆఖరికి మహిళా సర్పంచులండి వాళ్ళు చాలామంది 50% గెలిచారు సర్పంచులుగా సర్పంచుల నిధుల్లో కూడా వాళ్ళకి తెలియకుండా 50 లక్షల రూపాయలు డైవర్ట్ చేయలేదా జగన్మోహన్ రెడ్డి నువ్వు మరి సర్పంచులు పిలిచి మేము సర్పంచ్ చేస్తాం మీకు ఏదో సర్పంచులు మా వల్ల వచ్చే మీకు చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇవాళ మరి ఆ సర్పంచులు గెలిచి ఎంత కష్టపడి గెలిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కూడా మీరు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ సంతకం లేకుండా మీరు ఎలా డైవర్ట్ చేస్తారని తీసుకున్నారండి ఇది న్యాయం అంటారా ఇప్పుడు సర్పంచ్ బగబగ మండిపోతున్నారు అంచేది ఇవన్నీ కూడా తప్పులు చేసి 3 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు మహిళలకు అన్యాయం చేసింది మీరు మరి వేళ ఏమీ చేయకుండా పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు ఇంకా ఉదయం మహిళా దినోత్సవ సభలో రోజా గారు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు చాలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు నేను చూశాను అమ్మ రోజా అది మహిళా దినోత్సవ వేదిక జబర్దస్త్ వేదిక అంత ఊగిపోవడానికి అవసరమా ఏం మాట్లాడావు
నీ స్పీచ్ అంతా విన్నాను 50% స్పీచ్ లోకేష్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంద్రబాబు నాయుడిని తిట్టారు మావాడు పెద్దవాడు పోటుగాడు ఇది చేస్తాడు అది చేస్తాడని చెప్తుంది తప్పించి ఈ ఉపన్యాసం ఏంటి రా నీకు దమ్ముంటే ఒక వేది మీదకి రా మా తెలుగుదేశం పార్టీ తరఫున పాకిరేపేట ఎమ్మెల్యే అరితగారిని పంపిస్తాం మీ పార్టీ తరఫున రా ఈ 3 సంవత్సరాలు మీరేం చేశారు తెలుగుదేశం పార్టీ మహిళకి ఏం చేసిందో డిబేట్ పెడదాం అంతేగాని ఇష్టం వచ్చిన మాట్లాడమే రోజాకి నోటి దురద ఎక్కువ అని చెప్పి అందరికీ తెలుసు దురద అంటే బకురుకో అంతేగాని ఇష్టం వచ్చిన మాట్లాడడం ఏకవచనంతో మాట్లాడడం చంద్రబాబు నాయుడు మంచితంతు లేదా చంద్రబాబు నాయుడులో ఆలోచనలో ఒక్క ఆలోచన మంచి ఆలోచన మీరు చేసాడే మీ నాయకుడు తొగ్లక్ పరిపాలన ఏంటండి ఆ పరిపాలన ఈ పరిపాలన గురించి నువ్వు మాట్లాడతావా అందులోకి ఇవాళ సభ ఏంటి మహిళా సభ శుభాకాంక్షలు చెప్పి ఇంకా మంచికి జరగాలని కోరుకోవాలి ఆ సభలో కూడా నీ ఇష్టం వచ్చిన మాట్లాడి ఏదో జబర్దస్త్ చేయి మీద నటించిన నడుస్తావా ఇది తప్పమ్మా ఇప్పుడు కానీ సరిదిద్దుకో పార్టీ కోసం మాట్లాడు తప్పులేదు నీ పార్టీ నమ్ముకున్నా కానీ పార్టీ గురించి మాట్లాడుకో అంతేగాని అన్ని చంద్రబాబు తప్పే ఎవరైనా కాపురం చేయకపోతే చంద్రబాబుడే కారణం కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు ఆఫీసేడు కోర్టులు న్యాయం చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పి డైరెక్షన్లో జరుగుతున్నాయి ఇయ్యా అన్నీ చంద్రబాబు నాయుడే నీ చేతకాన్ని తరం మీ ముఖ్యమంత్రి గారు చేతకాన్ని తరం వల్ల ఇవాళ రాష్ట్రం చెడిపోయింది అంచేత అన్నీ తప్పు అలా తప్పుడు మాటలు మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడుకొని మహిళకి మీరు అన్న ప్రకారంగా దిశ చట్టం అన్న తీసిరా ఆ 750 కేసులు జరిగాయి వాటిని న్యాయం చేయించు అరెస్ట్ చేయించు కేసులు పెట్టించు మహిళకి లోన్స్ ఇచ్చి బాగుపడేలా చూడు అంతేకాని ఇష్టం వచ్చి మాట్లాడడం మంచిది కాదు అంచేత మహిళకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఎన్టీ రామారావు గారు ఏం చేశారు మరొకసారి గుర్తు చేయడం కోసం ఏం చెప్తున్నాను అంచేత మీరందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇంకా రాబోయే రోజుల్లో కూడా బాగా ఎదగాలి బాగా సంపాదించాలి భర్తతో పాటు మీరు కూడా ముందు ఇంటిని నడిపించడం కోసం కృషి చేయాలి మీ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని ఆనందంగా ఉండాలి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో సెలవు తీసుకున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి